ఏలియా అగ్నిని దించాడంటే అట్టిగానే దించాడా ఏలియా అగ్ని? ఏలియా అగ్ని అట్టిగానే దించాడండి. ఏలియా అగ్ని దించడానికి తను చేయవలసిన పని ఎంత చేసి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత అగ్ని దిగింది. బలిపీఠం కట్టిన తర్వాత అగ్ని దిగలేదు. పశువును వధించిన తర్వాత అగ్ని దిగలేదు. కట్టెలు పేర్చిన తర్వాత అగ్ని దిగలేదు. ఈ సేవా కార్యక్రమాలు నువ్వు ఎన్ని చేసినా ప్రార్థన చేయకపోతే అంత సున్నా. నువ్వు బలిపీఠం కట్టు, సంఘాన్ని కట్టు, నువ్వు ఆత్మను రక్షించు, ప్రజలను పోగు చేయి, కట్టెలు క్రమంగా పేర్చు, నీ సేవ కూడా క్రమంగానే ఉంది, బాగానే ఉంది, ఎద్దును వధించు, మంచి ప్రతిష్ఠించుకొని సేవ చేయి. కానీ అగ్ని రావాలంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయవలసిందే. ప్రార్థన చేయకుండా ప్రభువా నేను బలిపీఠం కట్టాను దిగిరా, ప్రార్థన చేయకుండా నేను కట్టెలు క్రమంగా పేర్చాను దిగిరా, ప్రార్థన చేయకుండా ఇదిగో వద్దును వధించాను దిగిరా, ఇవన్నీ చేసిన ఒక ఎత్తు, ప్రార్థన చేయడం మరొక ఎత్తు. ప్రార్థన ఎంతసేపు చేశాడు? చిన్న ప్రార్థన చేశాడు. కట్టడానికి ఎంత టైం పట్టింది చెప్పండి? శుభ్రం చేయడానికి ఎంత టైం పట్టింది? శుభ్రం చేసి రాళ్ళను పోగు చేసుకొని బలిపీఠాన్ని కట్టి కట్టెలు పేర్చి దాని మీద ఎద్దును కోసి ముక్కలు ముక్కలుగా పేర్చి మళ్ళీ దాని చుట్టూ నీళ్లు పోయించి ఎంత టైం పట్టిందండి? చాలా టైం పట్టింది అక్కడ. అవంత టైం పట్టింది, అంత టైం పట్టింది అక్కడ. అయినా లెక్కలోకి రాదది. ఇంత చేసినా అగ్ని రాలేదు, ఇంత చేసినా అగ్ని రాలేదు. అగ్ని ఎప్పుడు దిగిందయ్యా అంటే ప్రార్థన చేసిన తర్వాత అగ్ని దిగింది. ఆమెన్.